అధ్యక్ష, ఈరోజు ఒక విప్లవాత్మక బిల్లును మళ్ళీ ఇవాళ తెస్తా ఉన్నాం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీకి, ఎస్సీలకు ఎస్టీలకు రెండు సపరేట్ కమిషన్లు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. రెండు సపరేట్ కమిషన్లు తీసుకొని వచ్చి ఎస్సీల మీద ఫోకస్ పెట్టాలని, ఎస్టీల మీద ఫోకస్ పెట్టాలని, వాళ్ళ వాళ్ళ సమస్యలను ఇంకా గట్టిగా స్టడీ చేయాలని, వాళ్ళ సమస్యల మీద ఇంకా మెరుగైన సొల్యూషన్స్ తీసుకొని రావాలి అని తపన తాపత్రయంతో మరో రెవల్యూషనరీ స్టెప్ వేస్తూ ఎస్సీ ఎస్టీ కమిషన్లు రెండు సపరేట్గా చేస్తూ ఇవాళ మళ్ళీ ఈ బిల్లు తీసుకొని రావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ 6 నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసారా అధ్యక్ష, ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఎస్టీల గురించి మాట్లాడుతూ ఉంటే మాటలు ఎక్కడ బయటికి పోతాయేమో అని చెప్పి, మాటలు బయటికి పోకూడదు అని చెప్పి దిక్కుమాలిన దుర్బుద్ధితో అరుస్తూ ఉన్నారు అని అంటే, వీళ్ళ అధ్యక్ష ఎమ్మెల్యేలు, వీళ్ళ అధ్యక్ష నాయకుడు ఇటువంటి వాళ్ళ అధ్యక్ష పాలకుడు కావాల్సింది. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజలను అడుగుతా ఉన్నాను. ఇటువంటి వాళ్ళను ముందర పెట్టి వెనకర సిగ్గు లేకుండా నవ్వుతా ఉన్న ఆ పెద్ద మంచి చంద్రబాబు గారిని ఒక అధ్యక్ష, ఎస్సీల మీద ఎస్టీల మీద ప్రేమ ఇదేనా అధ్యక్ష? ఒక్కసారి ప్రజలు చూస్తూ ఉన్నారు, ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను. ఇటువంటి దారుణమైన నాయకుడు ప్రతిపక్ష హోదాలో కూడా ఉండడం కూడా ఎంతటి నేరమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.